జబర్దస్త్ షోకి ఉన్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అక్కడ జరిగే ప్రతి చిన్న మార్పు న్యూస్ అవుతుంది. యాంకర్స్ జడ్జెస్ మార్పు కొత్త వారి ఎంట్రీ గురించి మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అనసూయ జబర్దస్త్ మానేయడం పెద్ద న్యూస్ అయింది. ఇక అనసూయ వెళ్ళిపోయాక జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి రష్మి గౌతమ్ ని యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కారణం తెలియదు కానీ సడన్ గా జబర్దస్త్ కోసం రష్మి స్థానంలో కొత్త అమ్మాయిని దించారు. అంటే రష్మిని ఎక్స్ట్రా జబర్దస్త్ కి పరిమితం చేశారు. నవంబర్ 10వ ఎపిసోడ్ నుండి ఈ కొత్త యాంకర్ సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఆ కొత్త యాంకర్ పేరు సౌమ్యరావు అని తేలింది. ఈ క్రమంలో ఎవరి సౌమ్యరావు, ఆమె నేపథ్యం ఏంటి అనే ఆతృత అందరిలో మొదలైంది. ఆమె డీటెయిల్స్ పరిశీలిస్తే అసలు పేరు సౌమ్య శారద, కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ సంతూరు. నటనపై మక్కువతో మోడలింగ్ కెరియర్ గా ఎంచుకున్నారు. ఒక న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టారు. మెల్లగా సీరియల్స్ వైపు అడుగులు వేశారు. సీరియల్స్ ఎక్కువగా చూసేవారికి సౌమ్య ముఖం పరిచయమే. కన్నడ సీరియల్ పత్తే దారి ప్రతిభ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఈటీవీలో ప్రసారమైన శ్రీమంతుడు సీరియల్లో సౌమ్యరావు నటించారు. అలాగే తమిళంలో అనేక సీరియల్స్ లో ఈమె ప్రధాన పాత్రలు చేయడం జరిగింది. మెజారిటీ సీరియల్స్ లో సౌమ్యరావు విలన్ రోల్స్ చేశారు. తమిళ డబ్బింగ్ సీరియల్స్ మనసిచ్చి చూడు, హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్స్ లో నటించారు. ఇటీవల జరిగిన ఈటీవీ 27వ యానివర్సరీ ఈవెంట్ లో సౌమ్య హైలైట్ అయ్యారు. ఆదిపై వరుస పంచులు కురిపించి అందరి కంట్లో పడ్డారు. ఆమెను జబర్దస్త్ యాంకర్ గా నియమించడానికి ఇది కూడా ఒక కారణం. అయితే ఈ షోకి యాంకర్ గా రావడం పెద్ద ఛాలెంజ్. ఆడియన్స్ నుండి చాలా అంచనాలు ఉంటాయి. ఈ అంచనాలు అందుకోగలగాలి. గ్లామర్ తో పాటు కామెడీ టైమింగ్ చాలా అవసరం. అనసూయ రష్మి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. దీంతో ఆడియన్స్ వాళ్లతో పోల్చుకుంటారు. వాళ్ళను మరిపించి తన మార్క్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ప్రశంసలు దక్కుతాయి. గతంలో ఒకరిద్దరు జబర్దస్త్ యాంకర్స్ గా వచ్చి సక్సెస్ కాక మధ్యలోనే వెళ్లిపోయారు. మరి సౌమ్య ఎంత ప్రభావం చూపిస్తుందో చూడాలి.